చూస్తే కనుక ఇది పార్ట్ టూ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ వచ్చేసి. సో బ్లర్ అయిన లేదు కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 69 చూసుకుందాం. రిఫర్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. పర్సెంటేజ్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఆబ్టైన్డ్ బై సెల్ఫింగ్ క్యాపిటలైజ్ స్మాల్ ఇండివిజువల్స్ ఈజ్ 25%. టైప్స్ ఆఫ్ జెనెటికల్లీ డిఫరెంట్ గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై జీనోటైప్ ఏఏ బీబీ సిసిఆర్. ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ ఎఫ్ టు ప్రోజెని ఇన్ కేస్ ఆఫ్ వెర్బులస్ జర్బా ఈజ్ 3:1. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ టూ. సో ఇక్కడ ఎన్ని ట్రూ అలాగే ఏవేంటి ఫాల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఇక్కడ 1 and 2 అనేవి రైట్ అనమాట, బట్ 3 అనేది రాంగ్. సో ఇక్కడ చూస్తే ఎఫ్ టూ జనరేషన్ వచ్చేసి మనకి 1:2:1 రేషన్లో రావాలి, 3:1 రేషన్లో కదా. సో ఇక్కడ 3 స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 17, ఏ మ్యాన్ హ్యావింగ్ జీనోటైప్ సో ఇదనమాట కెన్ ప్రొడ్యూస్ ఏ పి నెంబర్ ఆఫ్ జెనెటికల్లీ డిఫరెంట్ స్పెర్మ్స్ అండ్ ఏ ఉమెన్ ఆఫ్ జీనోటైప్ కెన్ జనరేట్ క్యూ నెంబర్ ఆఫ్ జెనెటికల్లీ డిఫరెంట్ ఎగ్స్ డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ. సో ఇక్కడ 2 డబల్ ఈ క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఒక ఈ గ్యామెట్ అని ఫామ్ అయింది. ఇక్కడ ఎఫ్ఎఫ్ హెట్రోగ్యామిటీ. సో ఏంటి ఇక్కడ 2 టైప్స్ ఫామ్ అయితే, అలా జీజీ కూడా 2 టైప్స్, అలా హెచ్ 1 టైప్. సో అలా చూసుకుంటే కనుక, సో 1, 2, 2, 1, 4 ఫామ్ అయితే, అలాగే కనుక ఉమెన్ చూసుకుంటే కనుక ఎల్ఐ డిఫరెంట్, సో 2 టైప్స్. అలాగే ఈ క్యాపిటల్ ఎల్లో 2 ఉన్నాయి, 1 టైపు. అలాగే క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఉన్నాయి, 2 టైపు. ఎన్ఎన్ 2 టైపు. సో 2, 1, 2, 2. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 7 వస్తున్నట్టున్నాయి కదా. ఎల్ఐకి 2, ఎల్కి 1 టైపు, దానికి 2, ఎన్ఎన్కి 2, 2, 2, 3, 4, 1, 7. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ బి చూసుకోండి, 4 and 8. సో అక్కడ దాన్ని 7 చేసుకోండి. ఓకే, సారీ, ఇక్కడ మనం చూసుకుంటే కనుక 2n హెట్రోజైగస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం కదా. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ ఉమెన్ లోకి వచ్చేసి ఇన్ ఉమెన్, సో 8 వస్తాయి. సో దీని ప్రకారం మెన్లో చూసుకుంటే కనుక 2 హెట్రోజైగస్ ఉన్నాయి. సో 2 పవర్ 2 విచ్ ఈక్వల్ టు 4 అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 71 చూసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 71 చూద్దాం. సో ఏ ప్లియోట్రోపిక్ జీన్ కంట్రోల్స్ ఏ ట్రేట్ ఓన్లీ ఇన్ కాంబినేషన్ విత్ అందర్ జీన్ కంట్రోల్స్ మల్టిపుల్ ట్రేట్స్ ఇన్ ఇండివిజువల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ ప్రిమిటివ్ ప్లాంట్స్ ఇస్ ఏ జీన్ ఎవాల్వ్ డ్యూరింగ్ పైలోసీన్. సో ప్లియోట్రోపిక్ జీన్ వచ్చేసి మల్టిపుల్ ట్రేట్స్ అనేది కంట్రోల్ చేసింది. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి చాలా జీన్స్ ఒక క్యారెక్టర్కి దాన్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఎఫెక్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 71 వస్తే ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 72, ద జీన్ డిసార్డర్ ఫినాన్క్యూటోరియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఎలిజం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్ ప్లియోట్రోపీ. సో చూస్తే కనుక ప్లియోట్రోపీకి సంబంధించింది అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫినైల్ అలనైన్ని డిజాల్వ్ చేసేది ఒక ఎంజైమ్ క్రియేషన్కి సంబంధించిన ఒక జీన్ అనేది డిస్ఫంక్షన్ అవుతుంది. సో దానివల్ల ఫినల్ కిటోనేరియా అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 73, జీన్స్ విత్ మల్టిపుల్ ఫినోటాపిక్ ఎఫెక్ట్స్ ఆర్ నోన్ ఎస్ హైపోస్టాటిక్ జీన్స్, డూప్లికేట్ జీన్స్, ప్లియోట్రోపిక్ జీన్స్, కాంప్లిమెంటరీ జీన్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనమాట, ప్లియోట్రోపిక్ జీన్స్ అనమాట అలా చేసేది. క్వశ్చన్ నెంబర్ 74, వెన్ ఏ సింగిల్ జీన్ ఇన్ఫ్లుయెన్సెస్ మోర్ దెన్ వన్ ట్రేట్ ఇట్ ఈస్ కాల్డ్.
సో దీనికి ఆన్సర్ కూడా ప్లియోట్రోపీ అన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 74 చూసుకుంటే కనుక ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 75 ప్లియోట్రోపిక్ జీన్స్ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫినోటైప్ హైడెన్ ఫినోటైప్ మల్టిపుల్ ఫినోటైప్ ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మల్టిపుల్ ఫినోటైప్స్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 76 ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్స్ చేయాలి. ఇక్కడ జయమండల్ సెటన్ బోవరి హెన్కింగ్ మోర్గన్. సో మోర్గన్ వచ్చేసి మనకి డ్రోసోఫిలా ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 76 చూస్తే కనుక డేకి వచ్చేసి ఇలా ఏ చూసుకుంటే కనుక గ్రెగర్ జయమండల్. సో లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట ఏ టూ. బే చూసుకుంటే సటన్ అండ్ బోవరి క్రోమోజోబల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసారు. సో క్వశ్చన్ నెంబర్ సి చూసుకుంటే కనుక హెన్కింగ్. హెన్కింగ్ వచ్చేసి మనకి డిస్కవర్డ్ ఎక్స్ బాడీ ఇన్ స్పెర్మ్స్ అన్నమాట. స్పెన్సర్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 77 ఎక్స్ వై టైప్ ఆఫ్ సెక్స్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్ వై టైప్ ఆఫ్ సెక్స్ డిస్క్రిమినేషన్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇది వచ్చేసి రెండు కూడా మేల్. సో ఎక్స్ వై టైప్ వచ్చేసి అండ్ ఎక్స్ వై మేల్ హెట్రోగామిటీకి సంబంధించింది. సో ఆప్షన్ ఇన్ ఎక్స్ టైప్ ఆఫ్ సెక్స్ డిస్క్రిమినేషన్ ఫీమేల్ ప్రొడ్యూసెస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ మేల్ ప్రొడ్యూసెస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫీమేల్స్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్ విత్ వై క్రోమోసోమ్ మేల్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్ విత్ వై క్రోమోసోమ్స్. ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి రైట్ అనమాట. హలో సారీ ఇక్కడ ఎక్స్ అంటే ఓ అనేది ఒక క్రోమోసోమ్ లేదని. సో అక్కడ క్వశ్చన్ నెంబర్ 78 చూస్తే కనుక సో అక్కడ ఏం జరుగుతుందంటే మేల్స్ అనేవి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో ఏంటంటే ఒకటి క్రోమోజోమ్ లెస్ ఉంటుంది ఇంకోటి క్రోమోజోమ్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 79 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ జెడ్డబ్ల్యూ అండ్ జెడ్జెడ్ టైప్ ఆఫ్ సెక్స్ డిస్క్రిమినేషన్ ఇట్ అకర్స్ ఇన్ బర్డ్స్ అండ్ సమ్ రెప్టైల్స్ ఫీమేల్స్ ఆర్ హోమోగామెటిక్ అండ్ మేల్స్ ఆర్ హెట్రోగామెటిక్ లేదు. దీంట్లో ఫీమేల్స్ అనేవి హెట్రోగామెటిక్గా ఉంటాయి. 1:1 సెక్స్ రేషియో ప్రొడ్యూస్ ఇన్ ద ఆప్షన్ ఆల్ ఆఫ్ దిస్ లీవ్ చేసి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 79 చూస్తే కనుక సో ఇక్కడ బి అనేది రాంగ్ అనమాట. మిగతా అన్ని కూడా రైట్. టక్కస్ ఇన్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఇది కరెక్ట్. ఇంకా 1:1 సెక్స్ రేషియో సెక్స్ రేషియో ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ఆప్షన్స్ అది కూడా కరెక్ట్. సో ఆల్ ఆఫ్ దీస్ అనేది రాంగ్ కాదు. సో డి అనేది మనం తీసుకోము. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 80 ఈ కపుల్ హ్యాజ్ సిక్స్ డాటర్స్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ దేర్ హ్యావింగ్ ఎ గర్ల్ నెక్స్ట్ టైం. సో ఇది కూడా 50% కదా. ఇంత ఇంతమంది కూతుర్లు ఉండేదని దానికి దీనికి సంబంధం ఉండదు. సో ప్రతిసారి కూడా 50% స్టాండ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది బాయ్ కానీ గర్ల్ కానీ. క్వశ్చన్ నెంబర్ 81 సెల్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హనీ బీస్ ద క్యూన్ బీ అండ్ ద వర్కర్ బీస్ డెవలప్ ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అండ్ సెక్స్ రిలీ ఫీమేల్స్ క్యూన్ బీ అండ్ వర్కర్ బీస్ ఓకే మేల్స్ డెవలప్ ఫాదర్ జనకెలే ఫ్రమ్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఓకే క్యూన్ బీ ఫీడ్స్ అపాన్ రాయల్ జెలీ అండ్ ద వర్కర్ బీస్ అండ్ ఫీడ్ అపాన్ బీ బ్రెడ్. సో ఇప్పుడు చూస్తే కరెక్ట్ ఆప్షన్స్ని చూస్ చేసుకున్నాడు. సో ఇప్పుడు చూస్తే కనుక అన్ని రైట్ అనమాట. 1 and 3 సో ఆల్ ఆర్ రైట్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 82 నెంబర్ ఆఫ్ ఆటోజమ్స్ ప్రజెంట్ ఇన్ లివర్ సెల్స్ ఆఫ్ ఎ హ్యూమన్ ఫీమేల్ ఈజ్ ఆటోజమ్స్ అండ్ అల్లోజమ్స్. ఆటోజమ్స్ వచ్చేసి సిక్స్ క్రోమోజమ్స్ కాకుండా ఉన్నాయి. సిక్స్ క్రోమోజమ్స్ వచ్చేసి అల్లోజమ్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే 46 క్రోమోజమ్స్ 22 ఆటోజమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనమాట. సో 1 పేర్ వచ్చేసి 6 క్రోమోజమ్స్ ఆటోజమ్స్ వచ్చేసి 22 పేర్స్. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. మిగతా అన్ని కూడా రాంగ్. క్వశ్చన్ నెంబర్ 83 ఇన్ హనీబీస్ ఫీమేల్స్ ఆర్ డాష్ హ్యావింగ్ డాష్ క్రోమోజమ్స్ అండ్ మేల్స్ ఆర్ డాష్ హ్యావింగ్ డాష్ క్రోమోజమ్స్. సో ఫీమేల్స్ వచ్చేసి హనీబీస్ ఫీమేల్స్ వచ్చేసి డిప్లాయిడ్. సో డిప్లాయిడ్ క్రోమోజమ్స్ అనేవి ఉంటాయి. సో మేల్స్ వచ్చేసి హాప్లాయిడ్ హాప్లాయిడ్ క్రోమోజమ్స్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి హనీబీస్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది ఎంత ఉంటుందంటే
డిప్లాయిడ్ వచ్చేసి 32 ఉంటుంది, అలాగే హాఫ్ ప్లాట్ చూసుకుంటే 16 ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 84, రిఫర్ టు ద గివెన్ ఫిగర్. ఫీమేల్ టు మియోసిస్ మేల్ ఫామ్ అయింది పార్టనోజెనిసిస్ ద్వారా. మేల్ మైటోసిస్ ద్వారా ఒకటి ఎగ్ అనేది, సారీ గ్యామెట్ అనేది ఫామ్ అయింది. గ్యామెట్ ఫ్యూజన్ జరిగి మనకి ఫీమేల్ అనేది రావాలి. దిస్ టైప్ ఆఫ్ సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ డ్రోసోఫిలా అండ్ కాక్రోచెస్, బర్డ్స్ అండ్ ఫ్లైస్, బటర్ఫ్లైస్ అండ్ మాత్స్, హనీబీస్, యాంట్స్ అండ్ వాంప్స్. సో ఇక్కడ చూస్తే కనుక మీరు చెప్పొచ్చు ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. హనీబీస్, యాంట్స్, వాంప్స్లో ఎలాంటిది ఉంటుంది? యాప్లో డిప్లాయిడ్ సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 85, రేట్ ఆఫ్ మ్యూటేషన్ ఈస్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్స్, ఎక్స్రేస్, గామా రేస్, ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్ ఆఫ్ దిస్ అనమాట. మ్యూటేషన్ వీటి వల్ల, వీటన్నిటి వల్ల టెంపరేచర్ వల్ల మనకి మ్యూటేషన్స్ వస్తాయి, ఎక్స్రేస్ వల్ల మ్యూటేషన్ వస్తాయి, గామా రేస్ వల్ల కూడా మ్యూటేషన్స్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది. సో కండి ఆల్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 86, ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎ సింగిల్ బేస్ కాజెస్ ఇన్వర్షన్ మ్యూటేషన్, ట్రాన్సిషన్ మ్యూటేషన్, ఫ్రేమ్షిప్ మ్యూటేషన్, ట్రాన్స్వర్షన్ మ్యూటేషన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి, క్వశ్చన్ నెంబర్ 87, పాయింట్ మ్యూటేషన్ మే అక్కర్ డ్యూ టు ఆల్టర్నేషన్ డిఎన్ఏ సీక్వెన్స్, చేంజ్ ఇన్ ఏ సింగిల్ బేస్ పేర్ ఆఫ్ డిఎన్ఏ, డిలీషన్ ఆఫ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, గెయిన్ ఆఫ్ ఎ సెగ్మెంట్ ఇన్ డిఎన్ఏ. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 87కి వచ్చేసి ఆప్షన్ బి అనమాట, చేంజ్ అనమాట. సో చేంజ్లో ఏంటి, డిలీట్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు, రొటేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ వస్తాయి అనమాట. సో దీనికి ఈ క్వశ్చన్కి వచ్చేసి మంచిగా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 88, సెల్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పెడిగ్రీ అనాలిసిస్ సాలిడ్ సింబల్స్. సో అన్ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ప్రొబైడ్ ఇస్ ద పర్సన్ ఫ్రమ్ విచ్ కేస్ హిస్టరీ స్టార్ట్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జెనెటిక్ కౌన్సిలర్స్, ఇట్ ఈస్ అన్ అనాలిసిస్ ఆఫ్ ట్రేట్స్ ఇన్ సెవెరల్ జనరేషన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో ఇక్కడ ఇన్కరెక్ట్ వాటిని మనం ఇన్కరెక్ట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే కదా సాలిడ్ సింబల్స్ షో అన్ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్. సో ఇక్కడ ఏంటంటే సాలిడ్ సింబల్ అంటే ఇది వచ్చేసి ఫీమేల్, ఇది వచ్చేసి మేల్ అనుకుంటే. సో సాలిడ్ సింబల్స్ అంటే ఇలా డార్క్ని చేసి. సో ఇక్కడ ఈ వీటిని అన్ఎఫెక్టెడ్ అంటున్నాడు, కాకపోతే ఈ వీటి ఎందుకు మనం ఇలా పెడతాం అంటే ఇది మనం డిసీజ్ వచ్చిన ఎఫెక్ట్ అయిన పర్సన్ గురించి చూపించడానికి ఇలా ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. మిగతా చూసుకుంటే ప్రొబండ్ ఇస్ ద పర్సన్ ఫ్రమ్ విచ్ కేస్ హిస్టరీ స్టార్ట్స్, అది కరెక్టే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జెనెటిక్ కౌన్సిలర్స్, కరెక్టే. ఇట్ ఈస్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ ట్రేట్స్ ఇన్ సెవెరల్ జనరేషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఫ్యామిలీ హిస్టరీ తీయడానికి, అలాగే జెనెటికల్గా ఏదైనా డిసార్డర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందా లేదని చూడటానికి కూడా మనం ఇలాంటి పెడిగ్రీ అనాలిసిస్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 89, విచ్ వన్ ఈస్ ఇన్కరెక్ట్ మ్యాచ్. సో ఇక్కడ డబల్ గీతలు గీసి అమ్మాయికి అబ్బాయి మధ్య చేశారు. సో కాన్షియస్నెస్ మీటింగ్, రిలేటివ్స్ మధ్య మ్యారేజ్ జరిగితే దాన్ని అలా ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి సెక్స్ అన్స్పెసిఫైడ్ రైట్. సో ఇక్కడ సి చూసుకుంటే కనుక అది గుండ్రంగా ఉన్నది మేల్ది కాదు, మేల్ ఫీమేల్ చూపిస్తాం మనం అలాగా సర్కిల్. సో స్క్వేర్ అయితే కనుక మేల్కి మనం ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే డి చూస్తే కనుక అది ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్కి, ఇందులో డార్క్ చేస్తే ఎఫెక్టెడ్ అని చెప్పేసి. సో అది సేమ్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 90, ఓకే, స్టడీ ద గివెన్ పెడిగ్రీ చార్ట్ షోయింగ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్స్ లింక్డ్ ట్రేడ్ కంట్రోల్ బై జీన్. సో ఇక్కడ పెడిగ్రీ ఇచ్చేది వాట్ విల్ ద జీనోటైప్స్ ఆఫ్ ఏబిసి అండ్ డి రెస్పెక్టివ్లీ. సో దీని సో ఇలా ఉందన్నమాట పెడిగ్రీ. సో ఇక్కడ చూస్తే మనకి ఏవి, ఇదొకటి ఇదొకటి మనకు కావాల్సింది సిఏడి, ఇది ఏదో కావాల్సింది. సో ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు వచ్చేసి క్యారియర్ ఫీమేల్, క్యారియర్ ఫీమేల్. సో ఇక్కడ వచ్చి ఎఫెక్టెడ్ మేల్ చూస్తున్నారు కదా, మళ్ళీ ఎఫెక్టెడ్ మేల్ నుంచి క్యారియర్ ఫీమేల్లోకి వెళ్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది డిసీజ్ అనేది. మళ్ళీ అలాగే మనకి క్యారియర్ ఫీమేల్ నుంచి మళ్ళీ క్యారియర్ ఫీమేల్లో కూడా వచ్చింది. సో ఈ పెడిగ్రీ కనుక అనాలిసిస్ చేసి చూస్తే కనుక
సో ఇక్కడ ఇది ఎఫెక్ట్ చేసేదాన్ని ఎక్స్ఎఫ్ అనుకుందాం, ఎక్స్ఎఫ్ ఎక్స్ అనుకుందాం. సో దీనివల్ల ఈ ఫీమేల్ అనేది ఆమె క్యారియర్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే అదే ఎక్స్ఎఫ్ అనేది ట్రాన్స్మిట్ అయింది ఎక్స్వై, ఎక్స్ఎఫ్ ఎక్స్వై అనేది వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఎక్స్ఎఫ్ అలాగే ఎక్స్ సేమ్ బెటర్. సో ఇక్కడ చూస్తే కనుక క్యారియర్ కాదు అన్ఎఫెక్టెడ్. సో ఇక్కడ జీనోటైప్ చూస్తే కనుక ఇక్కడ నార్మల్ ఫీమేల్. సో ఇక్కడ చూస్తే ఎక్స్ఎఫ్ అలాగే ఎక్స్, మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక నార్మల్ బాయ్, సో ఎక్స్వై. సో ఇలా ఉన్నాయి అన్నమాట ప్యాటర్ను. సో ఇక్కడ చూస్తే కనుక ఏకి వచ్చేసి ఎక్స్ఎక్స్, ఇంకా బీకి వచ్చేసి మనకి ఎక్స్ఎఫ్ వై, ఇంకా సికి వచ్చేసి ఎక్స్ఎఫ్ ఎక్స్, అలాగే డీకి వచ్చేసి ఎక్స్వై. సో అలా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 90 చూసుకుంటే కనుక ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ అనమాట, క్వశ్చన్ నెంబర్ 91. ఇన్ హ్యూమన్స్ పాలిడెక్టరీ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఫింగర్స్ అండ్ టాయిస్ ఇస్ డిటర్మైన్డ్ బై డామినెంట్ ఆటోసోమల్ అల్లెల్ అండ్ ద నార్మల్ కండిషన్ ఇస్ డిటర్మైన్డ్ బై రిసెసివ్ అల్లెల్. ఫైండ్ అవుట్ ద పాసిబుల్ జీనోటైప్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 1 and 2 and 3 ఇన్ గివెన్ పెడిగ్రీ. సో 1, 2, 3 కనుక్కోవాలి మనం ఇక్కడ. పాలిడెక్టైలస్ మేల్, పాలిడెక్టైలస్ ఫీమేల్, నార్మల్ మేల్, నార్మల్ ఫీమేల్. సో ఇక్కడ క్యాపిటల్ పి, క్యాపిటల్ పి. సో సరే ఆ పిడిగ్రీ అనేది డ్రా చేస్తున్నాం మనం. ఒకళ్ళు నార్మల్ ఉన్నారు, నార్మల్ ఉండాలంటే సో ఇక్కడ హెటెరోజైగస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి వీళ్ళు నార్మల్ నార్మల్ అబ్బాయి ఉండాలి. సో ఇక్కడ స్మాల్ పీ, స్మాల్ పీ. సో ఈ రెండు కూడా స్మాల్ పీ, స్మాల్ పీ అనమాట. సో ఇక్కడ నార్మల్ అమ్మాయి, స్మాల్ పీ, స్మాల్ పీ. సో ఇక్కడ స్మాల్ పీ, స్మాల్ పీ, ఇక్కడ హెటెరోజైగస్ కండిషన్. సో ఇవి కూడా మొత్తం కూడా హెటెరోజైగస్ కండిషన్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక స్మాల్ పీ, స్మాల్ పీ, నార్మల్ అమ్మాయి. సో స్మాల్ పీ క్యాపిటల్ పీ, స్మాల్ పీ క్యాపిటల్ పీ, క్యాపిటల్ పీ స్మాల్ పీ. ఓకే. సో అలా చూసుకుంటే ఇక్కడ ప్రాబిలిటీ వచ్చేసి అక్కడ ఈ ఫాదర్ కూడా మనకి హెటెరోజైగస్ కండిషన్. సో డామినెంట్ కదా, ఆటోసోమల్ డామినెంట్ అంటే మనకి ఎలా ఎలా ఎక్స్ప్రెస్ అయితే రెండు డబల్ పీలు ఉన్నా ఎక్స్ప్రెస్ అయింది, ఒక డబల్ పీ ఇంకో స్మాల్ పీ ఉన్నా ఎక్స్ప్రెస్ అయింది డామినెంట్ కాబట్టి. సో రెసెసివ్ ఎక్స్ప్రెస్ కావాలంటే స్మాల్ పీలు రెండు ఉండాలి అలెల్స్ అన్నీ. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 91 చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట, క్వశ్చన్ నెంబర్ 92. ఫ్యూజ్డ్ ఇయర్ లోబ్స్ అపీర్ ఇన్ ద ప్రోజెనీ డ్యూ టు ఎన్ ఆటోసోమల్ రెసెసివ్ వర్క్ అవుట్ ద జీనోటైప్స్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద గివెన్ పెడిగ్రీ. ఫ్యూజ్డ్ ఇయర్ లోబ్స్, సో ఆటోసోమల్ రెసెసివ్ జీన్ అంటారు. సో రెసెసివ్ ఉన్నప్పుడే అది ఎక్స్ప్రెస్ అవుతుంది, మిగతా అప్పుడు ఎక్స్ప్రెస్ కాదు. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ లైన్లో సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ అది. సో ఇక్కడ 1, 2, 3 లైన్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ చూపిస్తుంది. సో వాటి నెంబరింగ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం డార్క్ చేస్తుంది కదా. సో డార్క్ మేలు, ఫీమేల్ ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఎఫ్ఎఫ్ రెసెసివ్ అనమాట. సో అక్కడ ఇచ్చిన కేసు స్టడీ ప్రకారం ఎఫ్ఎఫ్ రెసెసివ్ డార్క్ ఉన్నాయి, మిగతా ఏఎన్ ఉన్నా కూడా అన్ఎఫెక్టెడ్. దాంట్లో క్యాపిటల్ ఎఫ్ ఏది కానీ ఈ కండిషన్ కానీ ఉంటాయి. సో వీటి ప్రకారం మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏఎల్ తీసుకున్నాడు కదా, మనం కూడా ఏఎల్ తీసుకుంటే కనుక ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ ఏ, ఇక్కడ కూడా స్మాల్ ఏ, స్మాల్ ఏ, ఇక్కడ వచ్చేసి క్యాపిల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిల్ ఏ, క్యాపిల్ ఏ. సో ఇక్కడ ఆటోసోమల్ రెసెసివ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎక్స్ప్రెస్ నాట్ ఎక్స్ప్రెస్, డామినెంట్స్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు.
సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ జనరేషన్లో టూ నెంబర్ వచ్చేసి మనకి రెసెసివ్ కావాలి, అలాగే సెకండ్ జనరేషన్ త్రీ వచ్చేసి అది హెటెరోజైగస్ అయి ఉండాలి, అలాగే థర్డ్ జనరేషన్ ఫస్ట్ వచ్చేసి అది కూడా హెటెరోజైగస్ అయి ఉండాలి అండ్ డామినెంట్ ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అనమాట. వైఫ్ ఈస్ పీటీసీ నాన్ టేస్టర్ అండ్ హస్బెండ్ ఈస్ పీటీసీ టేస్టర్, దేర్ సన్ ఈజ్ టేస్టర్ బట్ డాటర్స్ ఆర్ నాన్ టేస్టర్స్, దిస్ ఇస్ నాట్ ఏ సెక్స్ లింక్డ్ ట్రెయిట్, విచ్ పెడిగ్రీ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 93 చూసుకుంటే కనుక సో ఇక్కడ చూస్తే కనుక పీటీసీ నాన్ టేస్టర్ అనమాట, ఇంకా హస్బెండ్ వచ్చేసి పీటీసీ టేస్టర్, ది సన్ ఈజ్ టేస్టర్ బట్ డాటర్స్ ఆర్ నాన్ టేస్టర్, దిస్ ఇస్ నాట్ ఏ సెక్స్ లింక్డ్ ట్రెయిట్, విచ్ పెడిగ్రీ ఇస్ కరెక్ట్. సో సెక్స్ లింక్డ్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ సన్కి అలాగే ఫాదర్కి రిలేషన్ చూపించేటప్పుడు ఏమైనా పెడిగ్రీ మ్యాచ్ అవుతుందని చూడండి. సో అలా చూసుకుంటే కనుక బి అనేది ఆప్షన్ అసలు కాదు, ఇంకా ఏసిడి అనేది ఆప్షన్స్, కానీ ఇక్కడ సిడి ఒకసారి చూడండి ఆప్షన్స్లో, అక్కడ మదర్ అనేది ఇక్కడ క్యారియర్ లెక్క ఇచ్చాడు, మదర్ ఒకసారి డాటర్ క్యారియర్ లెక్క ఇచ్చాడు, కానీ క్వశ్చన్లో కూడా అది మెన్షన్ చేయలేదు, డాటర్స్ అన్ఎఫెక్టెడ్ అలాగే మదర్ అన్ఎఫెక్టెడ్ అని ఉంది. సో ఇచ్చిన డేటా ప్రకారం మనం గెస్ చేయగలిగితే ఆప్షన్ ఏ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 93 వచ్చేసి ఆప్షన్ ఏ, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, ఎందుకంటే మనం ఇక్కడ నాట్ సెక్స్ లింక్డ్ అని ఇచ్చాడు, ఒకవేళ అది మెన్షన్ చేయకుండా సెక్స్ లింక్డ్ అని చెప్తే మనం ఇది వై లింక్డ్ డిసీజ్గా మనం అనుకొని మనం ఆప్షన్ ఏ డైరెక్ట్ పెట్టేస్తాం. అలాగే కాకపోతే ఈ వై లింక్డ్ అని పెట్టే టైంలో మనకేంటంటే కింద కూడా చెక్ చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది, కానీ అక్కడ నాట్ ఏ సెక్స్ లింక్డ్ అని చెప్పేసి మెన్షన్ చేసేట్టు. సో దాని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంక ఇదే ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 94 చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ పెడిగ్రీ చార్ట్ ద మ్యూటేటెడ్ ట్రేట్ ఈజ్ షేడెడ్ బ్లాక్, ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రేట్ ఈజ్. సో చూస్తే కనుక ఫాదర్ ఫాదర్ అండ్ మాదర్ నార్మల్ ఉన్నారు, ఆప్షన్కి వచ్చేసి ఎఫెక్ట్ అయ్యిండు, దాని తర్వాత ఆప్షన్ నుంచి అతని సన్కి వచ్చేసింది. సో ఇది ఏ టైప్ ఆఫ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, ఏ టైప్ ఆఫ్ జెనెటికల్ డిజార్డర్ అనేది. సో ఇదైతే జెనెటిక్ సెక్స్ లింక్డ్ డిసార్డర్ అయితే కాదు, ఎందుకంటే మనకి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు కనపడుద్ది. సో ఇక్కడ క్రిస్ క్రాస్ అనేది అసలు ఏదీ లేదు. సో అలాగే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఒక ఇద్దరే ఉన్నారు. సో అలా చూసుకుంటే సో ఇక్కడ చూస్తే కనుక ఆటోజోమల్ డామినెట్ వచ్చేసి హెట్రోజైగస్ కండిషన్స్ ఎక్కడ ఉన్నా కూడా, లేకపోతే ఆటోజోమల్ డామినెట్ సారీ హెట్రోజైగస్ కండిషన్ అలాగే హోమోజోగస్ డామినెట్ ఉన్న చోట కూడా ఎక్స్ప్రెస్ అయింది. సో ఇక్కడ చూస్తే కనుక 2% ఎఫెక్టెడ్ అయి ఉన్నారు. సో దీని ప్రాబిలిటీ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్ఫెక్టెడ్ ఫాదర్ ఏమో హెట్రోజైగస్ అయి ఉండొచ్చు, అలాగే అన్ఎఫెక్టెడ్ మదర్ వచ్చేసి మనకి సారీ ఎఫెక్టెడ్ ఫాదర్ వచ్చేసి మనకి రెసెసివ్ అయి ఉండొచ్చు, అలాగే అన్ఎఫెక్టెడ్ మదర్ వచ్చేసి హెట్రోజైగస్ అయి ఉండొచ్చు. సో అందువల్ల మనకి ఆటోజోమల్ రిసెసివ్ ప్యాటర్న్లో డాటర్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ కాలేదు, కాకపోతే ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి వచ్చేసి మనకి ఆటోజోమల్ రిసెసివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఇంకా ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 94 గివెన్ పెడిగ్రీ చార్ట్ డిపిక్ట్స్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ అటాచ్డ్ ఇయర్ లోబ్స్ అండ్ ఆటోజోమల్ రిసెసివ్ ట్రెయిట్. సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రీ ఇయర్ లోబ్ అటాచ్డ్ ఇయర్ లోబ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్ డ్రా ఈజ్ కరెక్ట్. సో పేరెంట్స్ ఆర్ హెటెరోజైగస్, పేరెంట్స్ ఆర్ హోమోజైగస్ డామినెంట్, పేరెంట్స్ ఆర్ హోమోజైగస్ రెసెసివ్, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 95 చూస్తే కనుక సో ఇదైతే సెక్స్ లింక్డ్ కాదు, ఇంకా ఆటోజోమల్ రెసెసివ్ డామినెంట్ అని చూస్తే కనుక ఇది వచ్చేసి ఆటోజోమల్ రెసెసివ్ అనమాట. సో ఆటోజోమల్ రెసెసివ్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే మనకు వచ్చేసి పేరెంట్స్ బోత్ కూడా మనకి హెటెరోజైగస్ అయి ఉండాలి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 95 చూసుకుంటే కనుక
ఆప్షన్ ఏ రైట్ అన్నమాట, పేరెంట్స్ ఆర్ హెటెరోజైగస్. ఆప్షన్ ఏ 96. స్టడీ ద పెడిగ్రీ చార్ట్ ఆఫ్ ఫ్యామిలీ షోయింగ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ సికిల్ సెల్ అనిమియా. ద ట్రేడ్ ట్రేస్డ్ ఇన్ ద అబవ్ పెడిగ్రీ చార్ట్ ఇస్. సో ఇక్కడ సికిల్ సెల్ అనిమియా చూస్తే కనుక, సో అది ఏ టైప్ డిసీజ్? సో అది ఆటోజోమల్ రెసెసివ్ అన్నమాట. సో అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయిన ఇండివిజువల్స్లో ఏ స్మాల్ టైప్ ఆఫ్ వాళ్ళకి మనకి సికిల్ సెల్ ఎనిమియా అనేది మనకి అబ్జర్వ్ అవుతుంది. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ డే రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 97. స్టడీ ద పెడిగ్రీ చార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ షోయింగ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ మయోటోనిక్ డిస్ట్రాఫీ. సో ద ట్రేట్ అండర్ స్టడీ ఈజ్, సో చూస్తే కనుక ఫీమేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 97 చూస్తే కనుక, సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రిస్ క్రాస్ లెక్క కూడా లేదు. సో ఇది సెక్స్ లింక్డ్ కాదు, ఇది వచ్చేసి ఆటోజోమల్ డామినెంట్ అనమాట. సో ఇది వచ్చేసి హోమోజైగస్గా ఎక్స్ప్రెస్ అయితే అలాగే హెట్రోజైగస్ కూడా ఎక్స్ప్రెస్ అయింది. సో ఆటోజోమల్ డామినెంట్, సో ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 98. ఇఫ్ ఏ నార్మల్ అలెల్ స్మాల్ ఏ ఆల్బినో అలెల్ దెన్ జీనోటైప్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఎస్పెక్టివ్లీ. ఏ నార్మల్ అల్లెల్ స్మాల్ ఏ ఆల్బినో. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 98 చూసుకుంటే కనుక ఫాదర్ అండ్ మదర్ వచ్చేసి మనకి హెటెరోజైగస్ అన్నమాట. సో ఆల్బినిజం అనేది ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అనమాట. అది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే కూడా ఆల్బినిజం ఇస్ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్. స్మాల్ ఇది రావాలంటే పేరెంట్స్ హెటెరోజైగస్ అయి ఉండాలి, అదే డిసీజ్ సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 99. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దిస్ కపుల్స్ ఫిఫ్త్ చైల్డ్ బీయింగ్ ఇన్ ఆల్బినో. సో పైదానికి మనం క్రాసెస్ చూస్తే మనకి కింద అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక హెట్రోజైగస్ దీని లెక్క సో దాని రిలేటెడ్ హెట్రోజైగస్ పేరెంట్స్ వాళ్ళ నుంచి ఆన్స్ట్రింగ్స్ ఎలా వస్తారు, 1:2 రేషియోలో మనకి స్పేస్ అయిపోవట్లే వచ్చేసి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఈ రేషియోలో వస్తారు. సో ద ఛాన్సెస్ ఆఫ్ కపుల్స్ ఫిఫ్త్ చైల్డ్ బీయింగ్ ఇన్ ఆల్బినో ఆర్ 1:4 అనమాట. 1:4. సో క్వశ్చన్ నెంబర్ 99 వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 100. ఇన్హెరిటెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రేస్ ఈజ్ షోన్ ఇన్ ద గివెన్ క్రాస్ XY XXC క్యారియర్ ఉమెన్. సో క్యారియర్ డాటర్ నార్మల్ సన్ డిసీజ్డ్ సన్. సో ఇక్కడ చూస్తే కనుక ఇది ఇన్హెరిటెన్స్ వచ్చేసి ఎక్స్ లింక్డ్ డామినెంట్ ట్రేడ్కి సంబంధించింది అనమాట. సారీ ఇక్కడ ఎక్స్ లింక్డ్ డామినెంట్ ట్రేడ్ అయి ఉంటే కనుక ఆల్ సన్స్ మనకి ఎఫెక్ట్ అయ్యి ఉండదు. సో ఇక్కడ చూస్తే కనుక ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యాడు. సో అందువల్ల ఇది ఏంటంటే ఎక్స్ లింక్డ్ రిసెసివ్ ట్రేట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ ట్రేట్. సో ఇది ఎక్స్ లింక్డ్ డామినెంట్ అయి ఉంటాయి కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ లింక్డ్ డామినెంట్ డాటాస్ ఆల్సో ఎఫెక్టెడ్. క్యారియర్స్ అనే వాళ్ళు ఉండరు
ఎక్స్ ఎక్స్ వీళ్ళు ఎఫెక్టెడ్ అలాగే ఎక్స్ వై వీళ్ళు కూడా ఎఫెక్టెడ్. సో ఈ పాయింట్ చేసేది దీంట్లో పెద్ద మనిషి ఉంటే ఇంకేం లేదు. క్వశ్చన్ నెంబర్ 100 వచ్చేసి ఎక్స్ ఇంటూ రెస్ టు ట్రేడ్ ఆప్షన్ బి రైట్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 101 చూద్దాం. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ లింక్డ్ రెసిడ్యూ ట్రేడ్. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 101 వచ్చేసి హిమోఫీలియా అన్నమాట. సో ఆప్షన్ బి రైట్ క్వశ్చన్ నెంబర్ 102. If a hemophilic man marries a carrier woman, then which of the following holds true for their progeny? 50% of his daughters are carrier and 50% of his are hemophilic. All the daughters are hemophilic. All sons are hemophilic and all daughters are normal. All sons are normal. All daughters are carrier. So, ఇక్కడ చూస్తే కదా మనం పెడిగ్రీ అనాలసిస్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ క్యారియర్ ఫీమేల్ క్రాస్ చేసి హిమోఫిలిక్ మ్యాన్ సో ఈ టైప్ చేస్తే మనకి 3:1:2:1 రేషియోలో వస్తాయి అనే విషయం మీకు తెలుసు. మర్చిపోయాను. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ డాటర్స్ చూసుకుంటే కనుక 50% క్యారియర్స్. సో డాటర్స్ వాటికి కన్సిడర్ చేయండి. సో ఇక్కడ 50% క్యారియర్ 50% మనకి ఏమొచ్చారు హిమోఫిలిక్ వచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అనమాట. అలా సన్స్లో చూసుకుంటే 50% హిమోఫిలిక్ 50% నార్మల్ వచ్చారు. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ ఫీమేల్ బికమింగ్ హిమోఫిలిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ బికాస్ మదర్ ఆఫ్ సచ్ ఫీమేల్ హ్యాస్ టు బి అట్లీస్ట్ డాష్ అండ్ ఫాదర్ షుడ్ బి డాష్. సో ఇక్కడ ఏంటంటే మదర్ షుడ్ బి క్యారియర్ అనమాట అండ్ ఫాదర్ షుడ్ బి హిమోఫిలిక్ అనమాట. ఫీమేల్ హ్యాస్ టు బి క్యారియర్ అండ్ ఫాదర్ హ్యాస్ షుడ్ బి హిమోఫిలిక్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి రైట్ అనమాట. రిజల్ట్ ఆఫ్ క్రాస్ బిట్వీన్ ఏ నార్మల్ హోమోజైగస్ ఫీమేల్ అండ్ ఏ హిమోఫీలిక్ మేల్ వుడ్ బి. సో ఎక్స్ఎక్స్ఐ క్రాస్ ఎక్స్ఎక్స్ అంటే వీటి మధ్య క్రాస్ చేసాం. సో అలా చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూస్తే కనుక నార్మల్ మేల్స్ అలాగే క్యారియర్ ఫీమేల్స్ సార్ డాటర్స్ అందరూ కూడా క్యారియర్స్ లా పనిచేస్తారు. మేల్స్ వచ్చేసి ఇక్కడ నార్మల్గానే ఉంటారు బాయ్స్. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 105. ఫాదర్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ కలర్ బ్లైండ్ అండ్ మదర్ ఇస్ క్యారియర్ ఫర్ కలర్ బ్లైండ్ బ్లైండ్నెస్ ద ప్రాబిలిటీ ఆఫ్ చైల్డ్ బీయింగ్ కలర్ బ్లైండ్ ఈస్. సో ఇక్కడ ఫాదర్ కలర్ బ్లైండ్ మదర్ వచ్చేసి క్యారియర్ అనమాట. సో వాళ్ళిద్దరు కుట్టే చైల్డ్ ఎలా ఉండొచ్చు ప్రాబిలిటీ ఏంటి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్స్ వై ఎక్స్ సో క్రాస్ చేస్తే కనుక మనకు వచ్చేసి ఎక్సి ఎక్స్ ఎక్సి ఎక్సి ఇంకా ఎక్స్వై ఎక్సి వై. సో ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కలర్ బ్లైండ్నెస్ డాట్ వచ్చే ఛాన్స్ ఉంది, క్యారియర్ డాట్ వచ్చే ఛాన్స్ ఉంది.
కాకపోతే మేల్లో చూస్తే కనుక మేల్లో కూడా కలర్ బ్లైండ్ చైల్డ్ వచ్చే అబ్బాయి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే నార్మల్ అబ్బాయి వచ్చే కూడా ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 105 చూస్తే కనుక సో ద ప్రాబిలిటీ ఆఫ్ చైల్డ్ బికమ్ కలర్ బ్లైండ్ ఇస్, సో ఇక్కడ కలర్ బ్లైండ్ కండిషన్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ దీన్ని కలర్ బ్రెండ్ అంటాం మనం, ఇక్కడ అబ్బాయి కలర్ బ్రెండ్ ఇక్కడ, అలాగే అమ్మాయి కూడా కలర్ బ్రెండే. సో ఫోర్ అప్ టాప్ లో ఫోర్ నలుగురులో ఇద్దరు కలర్ బ్రెండ్ ఉన్నారు. సో 50% ప్రాబిలిటీ అనమాట అమ్మాయి కానీ అబ్బాయి కానీ చైల్డ్ అన్నాడు. అలాగే అబ్బాయి అంటే మనం 25% తీసుకోవచ్చు, అదే అమ్మాయి అంటే అప్పుడు కూడా మనం 25% తీసుకోవచ్చు, ఎందుకంటే నలుగురులో ఒక లోకల్. అదే కనుక క్యారియర్ చైల్డ్ అంటే అప్పుడు కూడా మనం 25% తీసుకోవాలి. సో ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఇన్ చైల్డ్ ఆప్షన్స్ అని అడిగాడు కాబట్టి మనం ఇద్దరిని కన్సిడర్ చేసి 50% అని చెప్తాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 105 వచ్చేసి ఆప్షన్ బి అనమాట, 106. క్వశ్చన్ నెంబర్ 106 చూడండి, ఏ కలర్ బ్రాండ్ మ్యాన్ మ్యారీస్ ఏ ఉమెన్ హూ ఇస్ ఏ క్యారియర్ ఫర్ హిమోఫీలియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ దేర్ ప్రోజెనిస్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిసీజెస్ కాంబినేషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సో కలర్ బ్లైండ్ మేల్ ఉన్నాడు, ఎక్స్ వై. సో ఈ డయాగ్రామ్ వేరే మీనింగ్స్ చూస్తాం, ఎక్స్ వై, ఎక్స్ వై కలర్ బ్లైండ్ మేల్ కలర్ బ్లైండ్ సారీ హిమోఫిలిక్ అమ్మాయి. సో ఇప్పుడు వచ్చే ఆస్పెక్ట్స్ ఎలా ఉంటుంది, సో ఎక్స్ 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 హెచ్ అలాగే ఎక్స్ వై ఎక్స్ వై. సో ఇక్కడ అబ్బాయిలలో ఇక్కడ హిమోఫిలిక్, ఇక్కడ నార్మల్, ఇక్కడ వచ్చేసి కలర్ బ్లైండ్ హిమోఫిలిక్, ఇక్కడ వచ్చేసి కలర్ బ్లైండ్ ఫీమేల్. సో దీన్ని బట్టి ఆప్షన్స్ చెక్ చేయండి. జస్ట్ 25% ఆఫ్ ఫీమేల్స్ ప్రోజెని క్యారీ ద జీన్స్ ఫర్ బోత్ హిమోఫీలియా అండ్ కలర్ బ్లైండ్నెస్. ఇక్కడ చూస్తారు కదా ఫీమేల్ బోత్ కలర్ బ్లైండ్నెస్కి హిమోఫీలియాకి క్యారియర్ లాగా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కలర్ బ్లైండ్ ఎక్స్ప్రెస్ అవ్వదు, అలాగే హిమోఫీలియా కూడా ఎక్స్ప్రెస్ అవ్వదు. సో క్యారియర్ ఫర్ బోత్ ఆఫ్ డిసీజెస్, అలాగే 25% మేల్ ప్రోజెనెస్ క్యారీ ఓన్లీ ద జీన్ ఫర్ హిమోఫీలియా. సో ఇక్కడ చూస్తే కనుక 25% అంటే 1 out of 4లో మనకి ఒక సన్ను హిమోఫీలియాని క్యారీ చేస్తున్నాడు ఎఫెక్టెడ్ ఇండివిజువల్ అనమాట. 25% ఫీమేల్ ప్రోజెనెస్ క్యారీ ఓన్లీ ద జీన్ ఫర్ కలర్ బ్లైండ్నెస్. సో ఇక్కడ చూస్తే 1 out of 4లో మళ్ళీ 25% ఫీమేల్ అమ్మాయి కలర్ బ్లైండ్నెస్కి క్యారియర్లా పనిచేస్తుంది, డి ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట, అన్ని కూడా కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 107, ఈ మ్యారేజ్ బిట్వీన్ కలర్ బ్లైండ్ మెన్ అండ్ నార్మల్ ఉమెన్ ప్రొడ్యూసెస్ ఆల్ క్యారీడ్ డాటర్స్ అండ్ నార్మల్ సన్స్, 50% క్యారీ డాటర్స్ అండ్ 50% నార్మల్ డాటర్స్, 50% కలర్ బ్లైండ్ సన్స్ అండ్ 50% నార్మల్ సన్స్ ఆల్ క్యారీర్ ఆప్షన్స్. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 107కి వచ్చేసి ఆప్షన్ అనమాట, డాటర్స్ అందరూ క్యారియర్స్ ఉంటారు, సన్స్ నార్మల్గా ఉంటారు, మళ్ళీ వాళ్ళ మనవాళ్ళకి ఆ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 108. రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఈజ్ ఏ సెక్స్ లింక్డ్ ట్రెయిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కలర్ బ్లైండ్నెస్, ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ మేల్స్ దెన్ ఇన్ ఫీమేల్స్, హోమోజైగస్ రిసెసివ్ కండిషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ ఇన్ ఫీమేల్స్, మేల్స్ కెన్ బి క్యారియర్స్ ఆఫ్ ద ట్రెయిట్, కలర్ బ్లైండ్ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ కలర్ బ్లైండ్ ఫాదర్ అండ్ ఆల్వేస్ ప్రొడ్యూస్ కలర్ బ్లైండ్ సన్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 108 చూస్తుంటే కనుక ఇక్కడ చూస్తే కనుక మేల్స్ అనేవాళ్ళు క్యారియర్స్గా వర్క్ చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి లేవు, ఒకటే ఉంది. సో ఖచ్చితంగా క్యారియర్ సన్స్ అనేది ఉండదు కలర్ బ్లైండ్నెస్కి. సో ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ బాయ్స్ ఎవరైనా కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 110, స్టడీ ది గివెన్ పెడిగ్రీ చార్ట్ ఫర్ సికిల్ సెల్ ఎనీమియా అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద జెనోటైప్స్. సో సికిల్ సెల్ ఎనీమియా ఇచ్చాడు అనమాట, ఎఫెక్టెడ్ మేల్ ఎఫెక్టెడ్ ఫీమేల్. సో జీనోటైప్స్ ఆఫ్ పేరెంట్స్, జీనోటైప్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ చైల్డ్ ఇన్ ఎఫ్ 1, జీనోటైప్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ చైల్డ్ ఇన్ ఎఫ్ 1. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 110 చూస్తుంటే కనుక సో ఇక్కడ ఏంటంటే
సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒకటి మనకి ఆటోసోమల్ రిసెసివ్ అన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా ఇస్ ఆటోసోమల్ రిసెసివ్ డిసీజ్. అలా చూసుకుంటే ఏ కండిషన్, సో దాని ప్రకారం చూస్తే కనుక సో ఇక్కడ F1 జనరేషన్ అంటే సెకండ్ జనరేషన్, F2 అంటే థర్డ్ జనరేషన్. సో జీరో టైప్స్ ఆఫ్ పేరెంట్స్, పేరెంట్స్ చూసుకుంటే మన హెటెరోజైగస్ కండిషన్ కావాలి. సో సికిల్ సెల్ అనేది వచ్చేసి హెచ్బిఎస్, హెచ్బిఏ, హెచ్బిఎస్ ఉండాలన్నమాట. సో అలాగే ఇద్దరు పేరెంట్స్కి హెటెరోజైగస్ ఉండాలి. సో అలాగే చూస్తే కనుక సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ చూసుకుంటే కనుక వాళ్ళు హెటెరోజైగస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇక్కడ థర్డ్ చైల్డ్ వచ్చేసి మనకి మేల్ అనమాట, ఎఫెక్టెడ్ మేలు. సో తనకు వచ్చేసి హెచ్బిఎస్, హెచ్బిఎస్ ఉండాలి. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 111, రిఫర్ టు ది గివెన్ ఫిగర్. సిక్స్ సెల్ హెచ్బిఎస్ ఫీల్ జిటిజి, ఓకే ద షేప్ ఆఫ్ ఆర్బిసి అండర్ ఆక్సిజన్ టెన్షన్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ బికమ్స్. సో ఇక్కడ చూస్తే కనుక వాల్యూ నుంచి రిప్లేస్ అయింది సికిల్ సెల్ అనేమికి సంబంధించి. సో ఆక్సిజన్ టెన్షన్ ఉన్నప్పుడు ఆర్బిసి అనేది ఎలా మారింది. సో ఇక్కడ చూస్తే ఎలాంగేటెడ్ అండ్ కర్వ్డ్గా మారింది అనమాట సికిల్ సెల్, ఎలాంగేటెడ్ అండ్ కర్వ్డ్ ఏషియన్ ఈ షేప్లో ఉండాల్సిన ఆర్బిసి ఈ షేప్లో మారింది. 112 చూస్తే ఇండివిజువల్ ఎఫెక్టెడ్ బై ఫినైల్ కెటోనిన్ లాక్సిన్ ఎంజైమ్ దట్ కన్వర్ట్స్ ద అమైనో యాసిడ్ డాష్ ఇంటూ డాష్. సో ఫినైల్ అలనైన్ ఇంటూ టైరోసిన్ అనమాట. సో టైరోసిన్ అనేది T3 T3, అలాగే మనకి మెలనైన్ పిగ్మెంటేషన్కి రిలేటెడ్గా అది మనకు కన్వర్ట్ అయింది. సో ఫినైల్ అనేది టైరోసిన్గా మార్చే ప్రాసెస్ అనేది మనకి ఫినైల్ కెటోనూరియా, అదే ఫినైల్ కెటోనూరియాలో మనకు ఆబ్సెంట్ అయింది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 112 వచ్చేసి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 130, కెమెరా వెంపడుతుంది కదా. Which of the following is not an example of recessive autosomal disease? Oh, hemophilia, cystic fibrosis, phenylketonuria, sickle cell anemia. So, ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి సో ఇక్కడ హిమోఫీలియా అనేది సెక్స్ లింక్డ్ రెసెసివ్ డిసీజ్ అనమాట. సో ఇక్కడ హిమోఫీలియాలో పేషెంట్ అనేది కంటిన్యూస్ బ్లీడ్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే ఏదైనా కట్టు కానీ మైనర్ ఇంజరీ అయినప్పుడు బ్లీడింగ్ అనేది అంత తొందరగా స్టాప్ అవుతుంది, ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 114, ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ క్యారియర్స్ ఫర్ థాలసీమియా విచ్ ఇస్ ఇన్ ఆటోసోమల్ రిసెసివ్ డిసార్డర్, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రిజల్టింగ్ ఇన్ ఎఫెక్టెడ్ చైల్డ్. సో అంటే మనకి ఆటోసోమల్ రిసెసివ్ డిసార్డర్ అనమాట, బోత్ పేరెంట్స్ ఆర్ క్యారియర్స్. సో దీన్ని చూస్తే కనుక ఇందాక పెడిగ్రీలో చూసినట్టు మనకి 25% అనమాట ఛాన్స్ ఉంటుంది ఎఫెక్టెడ్ చైల్డ్ పుట్టడానికి, ఎందుకంటే రెసెసివ్ కాబట్టి ఏ ఉన్నప్పుడే మనకి ఎక్స్ప్రెస్ అయింది క్యాపిల్ ఏ స్మాల్ ఏ క్యాపిల్ ఏ క్యాపిల్ ఏ ఉన్నప్పుడు నాట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 25% ఛాన్స్ ఉండదు అనమాట. సో మీకు కావాల్సి క్రాస్ చేసాను చూసుకోండి. సెల్ ద డిసీజ్ విచ్ ఇస్ కాజ్డ్ బై రెసెసివ్ ఆటోసోమల్ జీన్స్ వెన్ ప్రెజెంట్ ఇన్ హోమోజైగస్ కండిషన్, ఆల్కెప్టోనూరియా, అల్బినిజం, సిస్టిక్ ఫైబ్రోసిస్, డి ఆల్ ఆఫ్ దిస్. సో ఇక్కడ చూస్తే కనుక ఆల్ ఆఫ్ దిస్ అనమాట, రెసెసివ్ ఆటోసోమల్ డిసీజ్ అనమాట. ఇన్ దిస్ డిసీజ్ దేర్ అకర్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్లోరైడ్ అయన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఇన్ సెల్ సర్ఫేస్ మెంబ్రేన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, స్విట్ ఆఫ్ పేషెంట్ కంటైన్స్ వెరీ హై లెవెల్స్ ఆఫ్ సోడియం ప్లస్ అండ్ క్లోరిన్ అయన్స్ ద డిసీజెస్ థాలసీమియా, అల్జీమియస్ డిసీజ్, గౌచెస్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్. చూసుకుంటే ఇంకా వచ్చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనమాట, ఇది ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, ఓకే జస్ట్ నార్మల్ గుర్తుపెట్టుకోండి ఫోకస్ చేయక్కర్లేదు. మ్యాచింగ్స్ అనమాట, సికిల్ సెల్ అనేమియా, ఫిలన్ కిటోనేమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, హంటింగ్టన్స్ డిసీజ్, కలర్ బ్లైండ్నెస్. సో ఇక్కడ మీకు డి అనేది పెద్ద తెలియదు, మిగతా అని కూడా తెలుసు. సో దాని గురించి బాధపడక్కర్లేదు, సో మిగతా పెడితే ఇది ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే కనుక, 117 చూస్తే కనుక సికిల్ సెల్ అనేమియా వచ్చేసి so
సో ఆప్షన్ బి అన్నమాట 11th క్రోమోజోమ్. 11th క్రోమోజోమ్ ఉంది, ఒక డిఫెక్ట్ అవుట్ ఉంది అన్నమాట క్రోమోజోమ్ లో. సో కే వచ్చేసి 3. ఇంకా బి చూసుకుంటే కనుక ఫినైల్ కిటోనూరియా 12th క్రోమోజోమ్ ఉంది. సేమ్ చూసుకుంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ 7th క్రోమోజోమ్ 1. ఇంకా డి చూసుకుంటే కనుక 4th క్రోమోజోమ్. అలాగే ఏ చూసుకుంటే ఎక్స్ క్రోమోజోమ్ అనమాట. సో అక్కడ చూస్తే కనుక 3, 5, 1, 2, 4. సో అక్కడ ఆప్షన్ బి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 180. Which of the following trait is controlled by dominant autosomal genes? Polydactyly, Huntington's, chorea, PTC, phenol, thiocarbamide, testing. All of this. So, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 180 చూసుకుంటే కనుక ఆల్ ఆఫ్ దిస్ అనమాట. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 190 చూద్దాం. Refer the given statements. Incomplete or mosaic inheritance is an example of pre-Mendelian concept of blending inheritance. Discross is a special type of backcross. Chromosomal aberrations are commonly observed in cancer cells. Thalassemia is a Mendelian disorder. Which of above statements are correct? So, let's choose one. సో అక్కడ క్రోమోజోమల్ అబ్రేషన్స్ అనేవి మనకి క్యాన్సర్ సెల్లో అబ్జర్వ్ అని అబ్జర్వ్ కాదనమాట. క్యాన్సర్ సెల్స్ వచ్చేసి ఈ గ్రోత్ ఎక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకోవటం అలా గ్రో అవ్వటం ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే క్రోమోజోమల్ అబ్రేషన్స్ అనేవి కాకుండా మామూలుగా సెల్ యూజ్ కాదు దేనికి కూడా, జస్ట్ అది గ్రో అవుతూనే ఉంటుంది. సో దానికి రిలేట్ అయి ఉండదు. సో టెస్ట్ క్రాస్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్ క్రాసే. అలాగే ఇన్కంప్లీట్ మొదటి ఇన్హెరిటెన్స్ అనేది బ్లెండింగ్ రిలేటెడ్గా ఉంటుంది. అలాగే థాలసీమియా అనేది ఒక మెండెలియన్ డిజార్డర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 120. ఫెయిల్యూర్ ఆఫ్ ద సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోటైడ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్ రిజల్ట్స్ ఇన్ ద గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ క్రోమోజోమ్. దిస్ ఇస్ కాల్డ్ యాస్ యూప్లాయిడి, మోనోప్లాయిడి, యాన్యులోప్లాయిడి, పాలీప్లాయిడి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి యాన్యులోప్లాయిడి కేసు అనమాట. ఒక క్రోమోజోమ్ ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం ఇలాంటి కేసు, లేకపోతే క్రోమోజోమ్స్ కౌంటింగ్ ఎక్కువ ఉంటాం. క్వశ్చన్ నెంబర్ 121. మ్యాచ్ క్రోమోజోమ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. సో యాన్యులోప్లాయిడి, ట్రైజోమీ, అల్లీలోప్లాయిడి, నల్లిజోమీ. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఆటోప్లాయిడ్ వచ్చేసి మనకి సెకండ్ అనమాట. చూసుకుంటే ట్రైజోమీ వచ్చేసి 2n+1 ఉందన్నమాట. సో 1+ సీ చూస్తుంటే కనుక అల్లీలోప్లాయిడ్ ఏఏబిబి అనమాట. సో 3. అలాగే డి చూసుకుంటే నల్లిజోమీ 2n-1 అనమాట. సో 4. సో చూస్తే ఆప్షన్ ఏ రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 122. ఫెయిల్యూర్ ఆఫ్ సైటోకైనెసిస్ ఆఫ్టర్ టెలిఫేస్ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్ రిజల్ట్స్ ఇన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ హోల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఇన్ ఆర్గానిజం. ద ఫినామినన్ ఇస్ కాల్డ్ యాస్ పాలీప్లాయిడీ, ఎల్లోప్లాయిడీ, హెప్లోప్లాయిడీ, డిప్లోప్లాయిడీ. సో ఇక్కడ చూస్తే దాన్ని పాలీప్లాయిడీ అంటారనమాట. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 123. సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట. సో సెక్లింక్లో మెటబాలిక్ అడిషన్ ఆఫ్ 21st క్రోమోజోమ్ ఇన్ ఎండమి. సో ఇక్కడ చూస్తే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు ఈ క్వశ్చన్ని. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే కనుక ఆటోజోమల్ రెసెసివ్ ట్రెయిట్ అది వచ్చేసి సిక్స్ సెల్ అనమాట. మీరు చూసుకుంటే కనుక సిక్స్ లింక్డ్ రెసెసివ్ ట్రెయిట్ అనమాట, అది వచ్చేసి హిమోఫీలియా. ఇంకా సి చూసుకుంటే మెటబాలిక్ ఎర్రర్ లింక్డ్ టు ఆటోజోమల్ రెసెసివ్ ట్రెయిట్. సో ఫినైల్ క్యూటోనూరియా అనమాట. సో 2. మీ చూసుకుంటే అడిషనల్ 21st క్రోమోజోమ్ అనేమియా. సో డౌన్ స్ట్రీమ్ టోన్ అనమాట. సో 1. సో ఒక చూస్తే కనుక ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నెంబర్ 124. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఇస్ క్యారెక్టర్ బై ఏ క్యారెక్టర్ టైప్ ఆఫ్.
సో క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అనేది ఏ క్రోమోజోమ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది దానికి. సో ఇక్కడ చూస్తే మీ అందరూ తెలుసు XXXY. సో ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 125. సో ఇక్కడ చూస్తే కనుక విచ్ ఆఫ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్ అన్నమాట ఫినల్ క్లూటెడ్ యూరిన్ టన్స్ బ్లాక్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ డౌన్ సిండ్రోమ్ ఫిజికల్ అండ్ మెంటల్ రిటార్డేషన్ ఓకే సిమ్టమ్ రైట్ ఐ క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ స్టెరైల్ మేల్స్ టర్నర్ సిండ్రోమ్ స్టెరైల్ ఫీమేల్స్. సో ఇక్కడ చూస్తే కనుక సో ఫినల్ క్లూటెడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట అది మిస్ మ్యాచ్డ్ పేరు. సో మిగతా అన్ని రైట్ అనమాట. సో కీటోన్ బాడీస్ అనేవి కనపడతాయి అనమాట అంతే. సో బ్లాక్ అవటం కలర్ అసోసియేషన్ అండ్ రీజన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెండెల్ కండక్టెడ్ ఆర్టిఫిషియల్ పాలినేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ హిస్ జెనెటిక్ స్టడీస్ యూజింగ్ ట్రూ బ్రీడింగ్ యూ ప్లాంట్స్ ఏ ట్రూ బ్రీడింగ్ లైన్ షోస్ ద స్టేబుల్ ట్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెవెరల్ జనరేషన్. సో ఫస్ట్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ ఆప్షన్స్. సో ఇక్కడ అసోసియేషన్ రైటే రీజన్ రైటే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ఆప్షన్ ఏ. అసోసియేషన్ రైటే రీజన్ రైటే నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ఆప్షన్ డి. ఆప్షన్ సి వచ్చేసి అసోసియేషన్ రైటే రీజన్ ఫాల్స్. ఆప్షన్ డి వచ్చేసి అసోసియేషన్ రాంగ్ రీజన్ ఫాల్స్ సారీ రీజన్ రైట్. సో అప్పుడు ఆప్షన్ డి అనమాట. లేదు ఇక్కడ ఆప్షన్స్ మార్చండు అసోసియేషన్ రాంగ్ రీజన్ రాంగ్. సో ఈ ఆప్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడే జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ సిడిలో మాత్రమే మారుతుంది. కొన్ని క్వశ్చన్స్ వల్ల ఏంటంటే ఆప్షన్ సికి వచ్చేసి అసోసియేషన్ రైట్ రీజన్ రైట్ రాంగ్ అని ఉండేది. ఆప్షన్ డికి వచ్చేసి అసోసియేషన్ రాంగ్ రీజన్ రైట్ అని ఉండేది. కొన్ని చోట్ల ఏంటంటే రెండు రాంగ్ అనేస్తున్నాడు. సో ఇలా మారుస్తున్నాడు. కొన్ని చోట్ల ఆప్షన్ ఈ ఇచ్చేసి అసోసియేషన్ రాంగ్ రీజన్ రాంగ్ అని ఇచ్చేస్తున్నాడు. సో మన క్వశ్చన్స్లో కూడా ఇలాగే తయారవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇందాక చదివాం. సో ఇక్కడ చూస్తే కనుక సో రెండు కూడా రైటే ఇంకా ఈ రెండు కూడా బ్రీడింగ్ సంబంధించి ఉన్నాయి. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ 2. ఎట్ ఎఫ్ 2 స్టేజ్ ఇన్ మోనోహైబ్రిడ్ పాస్ బోత్ పేరెంట్ ట్రేట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రొపోర్షన్ ఆఫ్ 3:1. ద కాంట్రాస్టింగ్ పేరెంటల్ ట్రేట్స్ షో బ్లెండింగ్ ఎట్ ఎఫ్ 2 స్టేజ్. సో ఇక్కడ చూస్తే కనుక రీజన్ అనేది ఫాల్స్ అనమాట. ఎక్కడ కూడా మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ దేంట్లో కూడా బ్లెండింగ్ అనేది లేదు. ఓకే సో అనేది రీజన్ అనేది రాంగ్ అసోసియేషన్ రైట్ ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట క్వశ్చన్ నెంబర్ 3. టెస్ట్ క్రాస్ ఇస్ ది క్రాస్ బిట్వీన్ F1 ప్రోజెనీ అండ్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్ టైప్స్. కాదనమాట ఇది రాంగ్. రీజన్ చూస్తే కనుక బ్యాక్ క్రాస్ ఇస్ ద క్రాస్ బిట్వీన్ F1 ప్రోజెనీ అండ్ ద డబుల్ రిసెసివ్ జెనోటైప్. లేదు ఇప్పుడు ఒక డబుల్ క్రాస్ అయితే డబుల్ క్రాస్ చేస్తాం, సింగిల్ క్రాస్ అయితే సింగిల్ క్రాస్ చేస్తాం. సింగిల్ డబుల్ తీసుకొచ్చి అలా క్రాసింగ్ చేయము. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ 3 చూస్తే అదే క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే కనుక అసోసియేషన్ రాంగ్ రీజన్ రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. ద పింక్ కలర్డ్ ఫ్లవర్స్ అపియర్ ఇన్ F2 జనరేషన్ ఆఫ్ ప్లాంట్ మెర్బిలస్ జల్ప. దిస్ ఈస్ అబ్జర్వ్డ్ డ్యూ ఎపిస్టాటిక్ సపరేషన్ ఆఫ్ వైట్ కలర్ ఎలిన్స్ ఇన్ వన్ ఆఫ్ పేరెంటల్ ఫ్లవర్స్ బై రెడ్ కలర్ ఎలిన్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 చూస్తుంటే కనుక రీజన్ రాంగ్ అనమాట. సో ఎందుకంటే సో ఇక్కడ మెరిబిలస్ జలపాలో మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఎందుకు వచ్చినాయి, ఇన్కంప్లీట్ డామినెన్స్ వల్ల రెండు ఎక్స్ప్రెస్ కాకుండా ఒక కొత్త కలర్ అనేది మిక్స్డ్ వచ్చింది. సో ఇక్కడ అసోసియేషన్ అంటే కానీ రీజన్ రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ 5. ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఎలెల్స్. ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ వెన్ ఐఏ ఐబి ఎలెల్స్ ఆర్ ప్రెజెంట్ టుగెదర్ దే బోత్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ టైప్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే కనుక రెండు కూడా రైట్ అనమాట. కాకపోతే ఏంటంటే సో ఒక దాంట్లో మల్టిపుల్ అలెలిజం గురించి చెప్పాడు, రీజన్లో ఏంటంటే డామినెన్స్ గురించి ఇచ్చాడు. సో ఐఏఐబి ఉన్నప్పుడు రెండు ఎక్స్ప్రెస్ అయినది అని చెప్పేసి అన్నాడు. సో ఏంటి ఇది కోడామినెన్స్ సంబంధించింది. సో రెండు రైటే బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 6. పేరింగ్ అండ్ సెపరేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వుడ్ లీడ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ది క్యారీడ్. టూ అలెల్స్ ఆఫ్ ఎ జీన్ పేర్ ఆర్ లొకేటెడ్ ఆన్ సిమిలర్ సైట్స్ ఆన్ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి అనేది రాంగ్ అనమాట. సో టూ అలెల్స్ ఆఫ్ ఎ జీన్ పేర్ ఆర్ లొకేటెడ్ ఆన్ సిమిలర్ సైట్స్ ఆన్ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఇక్కడ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ కాదు మనం తీసుకునేది. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసి ఆప్షన్ సి అనమాట, రీజన్ రాంగ్ అనమాట. అలాగే అసోసియేషన్ రైట్.
क्वेश्चन नंबर 7 है द लॉ ऑफ इंडिपेंडेंट असॉर्टमेंट कैन बी स्टडीड बाय मींस ऑफ डायहेड्रल क्लॉज द लॉ ऑफ इंडिपेंडेंट असॉर्टमेंट एप्लीकेबल ओनली टू लिंक्ड जीन्स सो क्वेश्चन नंबर 7 చూస్తే గనుక ఇక్కడ రీజన్ అనేది ఫాల్స్ అన్నమాట అసెషన్ రైట్ ఏ సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది లింక్డ్ జీన్స్ కి వర్తించదు లింక్డ్ జీన్స్ ఉంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది సరిగ్గా జరగదు సెగ్రిగేషన్ అనేది జరగదు సో దానికి ఎలా లింక్డ్ జీన్స్ తో సంబంధం ఉంటుంది సో ఇక్కడ రీజన్ అనేది రాంగ్ అన్నమాట సో ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ 8 కనపడుతుంది కదా బ్లర్ లేదు When yellow-bodied, white-eyed Drosophila females were hybridized with brown-bodied, red-eyed males and F1 progeny was intercrossed, F2 ratio deviated from 9:3:3:1. When two genes in a dihybrid cross are on the same chromosome, the proportion of parental gene combinations are much higher than the non-parental type. So, ఇక్కడ చూస్తే కనుక అసెషన్ రైటే రీజన్ రైటే ఎందుకంటే ఇక్కడ లింక్డ్ జీన్స్ కాన్సెప్ట్ అనేది నడిచింది డ్రోసోఫిలాలో సో ఏమవుతుంది మనకి క్రాసింగ్ ఓవర్ అనేది సరిగ్గా జరగదు పేరెంటల్ టైప్ అనేది ఎక్కువ ఉండింది మనకి రీకాంబినెన్స్ అనేది తక్కువ అయిపోతాయి సో ఇక్కడ అసెషన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట సో ఇక్కడ ఆప్షన్ ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ దట్ కెన్ రిజల్ట్ ఫ్రమ్ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ ఈస్ 50% ప్లస్ లింక్డ్ జీన్స్ షోన్ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ లాంగర్ సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే కనుక రెండు కూడా రైట్ అన్నమాట కాకపోతే కరెక్ట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్ అన్నమాట సో ఏంటంటే ఒక రెండు కూడా లింక్డ్ జీన్స్ గురించి చెప్తున్నాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్క అసెషన్ వచ్చేసి మనకి క్రాసింగ్ ఓవర్ని చెప్తున్నాడు లింక్డ్ జీన్స్ ఉన్నాయి దాంట్లో మనకి లింక్డ్ జీన్స్ ఏంటి కొంచెం మన ఏం చేస్తే కనుక సో మనకి క్రాసింగ్ ఓవర్ గురించి ఇచ్చాడు రీజన్ వచ్చేసి మనకి లింక్డ్ జీన్స్ గురించి ఇచ్చాడు లింక్డ్ జీన్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మనకి క్రాసింగ్ ఓవర్ అనేది మంచిగా అవుతుందని చెప్పేసి రీజన్ ఇచ్చాడు సో ఒక అసెషన్ వచ్చేసి క్రాసింగ్ ఓవర్ గురించి ఎక్కువ ఇచ్చాడు సో క్రాసింగ్ ఓవర్ అనేది మ్యాక్సిమం ఇంత పర్సెంటేజ్ 50% ఉంటుంది అని చెప్పేసి అసెషన్ ఇచ్చాడు సో ఇక్కడ ఆప్షన్ ఇయ్య అనమాట క్వశ్చన్ నెంబర్ 10 ఇన్ పీజెన్స్ ఫీమేల్స్ ఆర్ హెట్రోగామెటిక్ అండ్ మేల్స్ ఆర్ హోమోగామెటిక్ ఇన్ పీజెన్స్ ఫీమేల్స్ హ్యావ్ జెడ్ డబ్ల్యూ 6 క్రోమోజోమ్స్ అండ్ మేల్స్ హ్యావ్ జెడ్ జెడ్ 6 క్రోమోజోమ్స్ సో ఇక్కడ చూస్తే కనుక అసెషన్ రైట్ రీజన్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఇచ్చారు అనమాట సో ఇక్కడ ఆప్షన్ ఇయ్య అనమాట క్వశ్చన్ నెంబర్ 11 Females homozygous for genes on the X chromosomes do not express a trait more markedly than do hemizygous males. Doses compensation mechanism accounts for effective doses genes in males and females. So, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 చూసుకుంటే కనుక homozygous లో ఉన్న XX సో ఇక్కడ హిమోఫిలిక్ కండిషన్ లో ఉండండి సో నాట్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఇక్కడ కానీ ఇక్కడ మేల్స్ లో చూస్తే ఎక్స్ప్రెస్ అయ్యింది ఎక్స్ప్రెస్ అయ్యింది సో దీని గురించి ఇచ్చాడు ఫీమేల్ హోమోజైగస్ ఫర్ జీన్స్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ డో నాట్ ఎక్స్ప్రెస్ ఏ ట్రేట్ మోర్ మార్కెట్లీ దెన్ డు హెమిజైగస్ మేల్స్ డోసెస్ ఆఫ్ కాంపెన్సేషన్ మెకానిజం అకౌంట్స్ ఫర్ ఎఫెక్టివ్ డోసెస్ జీన్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ సో ఇదే అనమాట రీజన్ సో అసెషన్ అసెషన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అండ్ బోత్ ఆర్ రైట్ సో ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ అనమాట క్వశ్చన్ నెంబర్ 12 సో ఇది కాంపెన్సేషన్గా పనిచేస్తుంది అనమాట ఇక్కడ సో దీని ఎఫెక్ట్ అనేది ఇది తగ్గిస్తుంది లేకపోతే ఇది డామినేట్ ఉంటుంది ఓకే సో అలా ఫీమేల్స్లో జరిగింది అందువల్ల చాలా డిసీజెస్లో ఫీమేల్స్ అనేది తప్పించుకుంటారు క్యారియర్స్లో పనిచేస్తారు కాబట్టి మేల్స్ అనే వాళ్ళు బలైపోతారు అనమాట ఎక్కువ శాతం సో క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం variety of fruit colors in cucurbita pepo is a result of recessive epistasis in recessive epistasis a recessive gene at one locus enhances the expression of another gene at a different locus so question number 12 is taken so ikkada rendu kuda wrong anamata so ikkada epistasis ane concept em kada సో రెండో కూడా రాంగే సో ఇక్కడ ఆప్షన్ అండి అనమాట క్వశ్చన్ నెంబర్ 13 సింగిల్ సెల్ ఎనిమియా ఇస్ ఆటోజోమ్ లింక్డ్ రిసెసివ్ డిసార్డర్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ హెటెరోజైగస్ ఫర్ ద జీన్ సో అంటే ఇఫ్ ఇన్ సింగిల్ సెల్ ఎనిమియా హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అండర్ గోస్ పాలిమరైజేషన్ అండర్ లో ఆక్సిజన్ టెన్షన్ కాజింగ్ ద చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ ఆర్బిసీ సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే కనుక రెండు కూడా రైటే సో ఏంటంటే సిక్కిల్ సెల్ అనేమియా గురించి వచ్చాడు కాకపోతే ఏంటంటే సిక్కిల్ సెల్ అనేమియా చెప్పే సందర్భం వేరు
అసెషన్కి తగ్గ రీజన్ అనేది అక్కడ ఇవ్వలేదు. కాకపోతే రెండు రైటే. సిక్కు సెలిమియాలో దాంట్లోనే ఆ సందర్భంలోనే మనకి ఆటోజోమల్ లింక్డ్ రిసెసివ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. దానికి రిలేటెడ్ ఇంకేదో రీజన్స్ ఉంటే సో అప్పుడు ఆప్షన్ ఏ ఉండొచ్చు ఆ ఇంటిది. కానీ రీజన్లో అలా ఇవ్వలే. రీజన్లో ఏం వచ్చాడు, సిక్కు సెలిమియాలో హిమోగ్లోబిన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి దాని రీజన్ ఇచ్చాడు. సో కరెక్టే బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఆప్షన్ బి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14. ఫినైల్ పైరువిక్ యాసిడ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ త్రూ యూరిన్ ఇన్ కేస్ ఆఫ్ ఫినైల్ కిటోనూరియా. ద ఎఫెక్టెడ్ ఇండివిజువల్ లాక్స్ ఎంజైమ్ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూసుకుంటే కనుక ఫినైల్ పైరువిక్ యాసిడ్ అనేది మనకి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ ఫినైల్ కిటోనూరియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి తగ్గ రీజన్ ఏం ఇచ్చారంటే మనకి ఫినైల్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి రీజన్ ఇచ్చాడు. సో రెండు రైటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 15 చూసుకుంటే టర్నర్ సిండ్రోమ్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎక్స్ అండ్ వై సిక్స్ క్రోమోజోమ్స్. సచ్ ఇండివిజువల్స్ షో మస్క్యులన్ యాజ్ వెల్ అస్ ఫిమినైన్ డెవలప్మెంట్. సో ఇక్కడ టర్నర్స్ సిండ్రోమ్ అని ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే టర్నర్ సిండ్రోమ్స్ అలా జరగదు అనమాట. క్లైన్ఫెల్డర్స్ సో ఇక్కడ రెండు కూడా రాంగ్ అనమాట. సో క్లైన్ఫెల్డర్ సిండ్రోమ్లో ఏమవుతుంది, ఫెమినైన్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. టర్నర్ సిండ్రోమ్స్లో ఏముంటుంది, అండర్ డెవలప్డ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెండు అసెషన్ రాంగ్ రీజన్ రాంగ్. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఆప్షన్ డి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుపుదాం నెక్స్ట్ వీడియోలో.